అందరి మాస్టర్స్ కు నా ఆత్మపూర్వక ప్రణామాలు. గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాము. నేను మేము టీచరు, తమిళనాడులో తెలుగు టీచర్సు, తెలుగు స్కూల్లో పనిచేస్తున్నాము. 25 ఇయర్స్గా టీచర్గా పనిచేస్తున్నాము. 3 ఇయర్స్ బ్యాకే ఈ మెడిటేషన్ అని మాకు తెలిసింది. ఆ మేడం గారు వైజాగ్ జ్యోతి భవాని మేడం గారు, మేము వర్క్ చేసే పాఠశాల ఆ విలేజ్కి వచ్చారు. ఆమె ద్వారా మాకు ఈ ధ్యానం అందింది. ఆమె కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలను ఇంతమంది మధ్యలో తెలుపుకొని చున్నాము. మా గురుదేవులు అంటే ఎంత మేము పుణ్యం చేసుకున్నామో ఈ ధ్యానానికి వచ్చినందుకొని చాలా సంతోషంగా మా పాఠశాలలో డైలీ పిల్లలకి ధ్యానం అంటే 10 మినిట్స్ ప్రైమరీ సెక్షన్ తమిళనాడులో 1 to 5 వరకు ఉంటుంది. మేము పిల్లలు మేమేమైనా లేట్ అయితే కూడా మా పిల్లలు వాళ్ళు ప్రేయర్ వాళ్ళే ప్రేయర్ చేసుకొని వాళ్ళే మెడిటేషన్ చేస్తారు. అనుభవాలంతా అంతమంది పిల్లళ్ళు ఇప్పుడు 60 మెంబర్స్ ఉన్నారు మా రోడ్ పాయింట్ NS7లోనే మా స్కూలు. అంతమంది పిల్లలు మా మెడిటేషన్ చేశారంటే వేయడం చేశాము, వాళ్ళు కనిపించారు, ఆ దేవుడు ఈ దేవుడు సరస్వతి మాత వచ్చింది అని చెప్పారు. మీకేం కనబడినా మాస్టర్స్ వచ్చి మాకు ఎనర్జీ ఇచ్చి ఇవ్వండి, మేము బాగా చదువుకోనాలి, మేమందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటామా. మీకు మీ భవిష్యత్తు అంత ధ్యానం ద్వారానే మీ భవిష్యత్తును మీరే చూసుకోవచ్చు అని మా పిల్లలకు చెప్పాము. అన్ని పాఠశాలలు కూడా మేము ఈ కరోనా టైంలో మేము టీచర్స్ మాత్రం వర్క్ చేయాలి, పిల్లలు రాకూడదు. అప్పుడు సార్కు చెప్పాము, ఇవ్వ జంగాల్ సార్ అని ఉన్నారు, ఆ సారు డగ్ని కొట పిరమిడ్ హయ్యర్ సెకండరీ స్కూలు గర్ల్స్ 7, 9, 10కు మాత్రం ఉండేది. అక్కడ మేము టీచర్స్ అంతా కలిసి ఆ సార్ కూడా వెళ్ళి వాళ్ళకు మొత్తం ధ్యానము పర్మిషన్ తీసుకొని 1 అవర్ ధ్యానం చెప్పించాము. ఆ మరి మా ఏరియాలో మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఈ లాస్ట్ వీక్ షిరిడీకి వెళ్తే అక్కడ కూడా ఒక పుంగనూరు వాళ్ళు, మేము ఇది కృష్ణేశ్వరం ఔరంగాబాద్ అక్కడ ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళినాము. ఆడ కూడా ఒక తల్లి కూతురు వచ్చారు బెంగళూరు నుండి ఫ్లైట్లో, వాళ్ళు కూడా ధ్యానం చెప్పించినాను. చెప్పించి 10 మినిట్స్ చేపించి వాళ్ళని చెప్పినాను. వాళ్ళకి గ్రూప్లో లైట్ వర్కర్స్ రంజిత్ సార్ వచ్చారు ఇప్పుడు, ఆ సార్ని చూసేందుకు చాలా సంతోషమైంది. వాళ్ళ గ్రూప్లో ఎక్కువ మందిని యాడ్ చేసి ఆ అమ్మాయి సరే మా అమ్మకు ధ్యానం నేర్పిస్తాం మేడం అనింది. 10 మినిట్స్ నేర్పించి ఆ దేవస్థానంలోనే నేను చెప్తే నెక్స్ట్ డే ఆమె కనపడింది బాబా ముందర. అప్పుడు ఆమె బయట వచ్చి చేయిలు పట్టుకున్న వాళ్ళమ్మ, థ్యాంక్స్ అమ్మా రాత్రి అంతా చేశాం ధ్యానము, ఆ బాబానే నేను పంపించింటారమ్మా మాకు ధ్యానం చెప్పమని అన్నారు. అందుకు చాలా గురువు గారికి చెప్పుకోవటం ధన్యవాదాలు. మా చేత ఇది ధ్యాన ప్రచారం శాకాహార జగత్తు పిరమిడ్ జగత్కు ధ్యాన ప్రచారానికే మేము మా గురువుగారి సంకల్పం నెరవేర్చాలని మా సంకల్పం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.